అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము. అయ్యా మాకు అభిషేకం కావాలి. అభిషేకము అవునైనా అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము. ఇప్పుడు జూలై 15వ తారీఖున విజయవాడలో లైలో కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన అభిషేక కుడికలో ఇవ్వబడిన వర్తమానంలోని కొంత భాగాన్ని వీక్షిద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు రెండు పనులు చేశాడు ఇక్కడ. మేలు చేయుచు, అపవాది చేత పీడించబడిన వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు? మనం ఇతరులకు మేలు చేయుట కొరకు. సాతాను కట్లలో ఉన్నవారిని, పెనుగులాడుతున్న వారిని, బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నవారిని విడిపించుట కొరకు మీకు అభిషేకాన్ని ఇస్తున్నాడు. దేవుని చేత అభిషేకించబడినప్పుడు చేయవలసిన పని ఏంటంటే అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించేవారిగా ఉండాలి. వ్యాధులతో, బాధలతో, మానసిక బాధలతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, రకరకాలైనటువంటి వేదనలతో మనుషులు కృంగిపోతున్నారు. వారిని విడిపించడం కోసం దేవుడు తన శక్తిని రిలీజ్ చేయడానికి కోరుకుంటున్నాడు. నాకు యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా? నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా? నా మాట విని వణికే వారు ఎవరైనా ఉన్నారా? నాకు లోబడేవారు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పింది చెప్పినట్టు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని కోరుకుంటున్నారు. ప్రభా నేను ఉన్నాను అని నీవు అనగలిగితే ఆయన అభిషేకం నీ మీద ఉంటుంది. ఆయన అభిషేకం నీ మీద ఉంటుంది. అభిషేకించబడిన ప్రభువు ఏ పని చేశాడో ఆ పని నువ్వు నేను చేయాలి. ఏం చేశాడు? మేలు చేయుచు గ్రామము తిరిగాడు. నశించిన దానిని వెతకి రక్షించాడు. ఏమండి నశించిన వాళ్ళనంట ఆటోమేటిక్గా దొరకరు. మన దగ్గరికి రండి, నశించిన వాళ్ళారా రండి అంటే రారాళ్ళు, రాలేరు వాళ్ళు. వాడు ఆ గుంటలో పడి నశించిపోతున్నాడు, రారా రారా బాగు చేస్తానంటే వాడు ఎలా వస్తాడు? వాడి దగ్గరికి మనమే వెళ్ళాలి, వాడిని లేపాలి, ఆ మురికత్త మనం అంటించుకోవాలి, వాడిని విడిపించాలి. యేసు ప్రభు చేసింది అదే. అభిషేకించబడిన నీవు ఆత్మలను వెతుకుతున్నావా? నశించిపోయిన వారి కోసం వెతుకుతున్నావా? దీనస్థితిలో ఉన్న వారి కోసం వెతుకుతున్నావా? నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతావో అప్పుడు అటువంటి ప్రేరేపణ నీ కలుగుతుంది. హెలిప్లే లే, ఆ రథం వెంట పరిగెత్తు. ఒకడు నశించిపోతున్నాడు, ఆ నపుంసకుల అధిపతి ఆ అన్య దేశం నుండి వచ్చాడు, దేవాలయంలోకి వెళ్ళాడు, వచ్చాడు, ఏమీ జరగలేదు ఆయనకి. తన దేశం తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆత్మరక్షణ లేనివాడిగా. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఫిలిప్ లే, ఆ రథం వెంట పరిగెత్తు. ఫిలిప్లో ఎందుకు చేయాలో అర్థం కాల, ఎందుకు రథం వెంట పరిగెత్తమంటున్నాడు, అరణ్య మార్గంలో పరిగెత్తమంటున్నాడు అర్థం కాల. కానీ లేచి పరిగెత్తాడు. కను రెప్పపాటు తూర్పులో ఆ రథం కనపడుతుంది, పరిగెత్తాడు. అక్కడ అవసరతలో ఉన్న ఆత్మ ఉంది. బైబిల్ చదువుకుంటున్నాడు కానీ అర్థం కావటం లేదు. బతకదేమన్న గొర్రె పిల్ల అన్నది కానీ ఆ గొర్రె పిల్ల ఎవరు అర్థం కావటం లేదు. నువ్వు చదువుతుంది, నువ్వు అర్థమైందా, నీకు అర్థమైందని అడిగితే ఎవడన్నా చెప్తే కానీ ఎట్ట అర్థమవుతాయో, వచ్చి కూర్చొని చెప్పమన్నప్పుడు ఎక్కి కూర్చొని చెప్పాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సింపుల్ సువార్తను చెప్పాడు. అతను రక్షించబడ్డాడు. అక్కడికక్కడే రథం ఆపి అతను బాప్తీసం పొంది విశ్వాసిగా తిరిగి దాని దేశానికి వెళ్ళాడు. వెతకాలి. మన ఊర్లో, మన గ్రామాల్లో, మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రమే కాదండి, మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు. మన వీధుల్లో ఎంతోమంది నశించిపోతున్నారు. మన గ్రామాల్లో ఎంతోమంది నశించిపోతున్నారు. ఎవడూ పట్టించుకోని వ్యక్తులు ఎంతోమంది అక్కడక్కడ పడి పాపంలో మూలుగుతున్నారు. వారిని నీవు రక్షించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకే క్రీస్తును అభిషేకించిన ప్రభువు నిన్ను అభిషేకిస్తున్నాడు. నీవు నశించుతున్న వారిని వెతికి రక్షించాలని, పాపులను వెతికి రక్షించాలని, దేవుని సువార్తను ప్రకటించాలని యేసు ప్రభువు బోధించినప్పుడు చెప్పుకున్నారు అందరూ. మంచి ప్రసంగం అని కాదు, ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవ్వరూ ఎన్నడూ మాట్లాడటం మేము చూడలేదయ్యా. ఏం మాటలయ్యా, ఏం మాటలయ్యా? ఆ మాటల్లో సారమేంటి? ఆ మాటల ప్రభావం ఏంటి? ఆ మాటల్లో శక్తి ఏంటి?
ఆ మాటతో గాలి ఆగంటే ఆగుతుంది, ఆ మాటతో లే అంటే లేస్తున్నాడు. ఏంటా మాటల్లో ఉన్న శక్తి? గాలి సముద్రం భయపడుతుంది ఈయనకి అని ఆశ్చర్యపడ్డాను. అట్టి కార్యాలు ఈ రోజున నువ్వు నేను చేయాలని, నీ మాటలు నా మాటలు దేవుని మాటలుగా ఉంటే ఆ మాటలు అంత అద్భుత క్రియలను వినువారి చెవుల్లో గింగురు అనిపించి క్రియలు జరిగించినట్లు పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడని మనం విశ్వసించాలి. అట్టి ఆశతో దేవుని సేవ చేయాలి. దేవుని సేవ భయముతో భక్తితో మనం చేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం చేయాలి. అపవాది చేతుల్లో నలిగిపోతున్న వారిని, భయంకరమైన వ్యాధులతో దెయ్యముల చేత పీడించబడుతున్నవారు, రకరకాల రోగాలతో పీడించబడుతున్నవారు, పడకల మీద పడి వేదన చెందుతున్న వారిని యేసు క్రీస్తు నామములో స్వస్థపరచగలిగిన శక్తిని దేవునికి ఇస్తాడు. నీవు ఆయన అభిషేకాన్ని పొందినప్పుడు నువ్వు ఒక సామాన్యుడు అవ్వచ్చు, సామాన్యురాలు అవ్వచ్చు. సామాన్యులైన పేతురు యోహానుల మీదకి అభిషేకం వచ్చినప్పుడు వారి ధైర్యము, వారి పాండిత్యము, వారిని చూసిన వారు ఎక్కడి నుంచి వచ్చింది వీరికి పాండిత్యం, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ధైర్యం ఈ పిరికి పందలకి? అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి అని గుర్తించగలిగారు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం అన్ని భాషలు మాట్లాడాలా అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. తప్పకుండా పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు అన్య భాషలు మాట్లాడతావు, అది ఆయన ఇచ్చు వరములలో ఒకటి, అదే వరం కాదు. తప్పకుండా ప్రతి ఒక్కడు అభిషేకించబడినవాడు భాషలలో మాట్లాడాలని బైబిల్లో ఎక్కడా వ్రాయబడా లేదు. భాషలైనా నిలిచిపోతాయి కానీ ప్రేమ నిలిచి ఉంటుంది. ఆనాడు పేతురు నిలబడి మాట్లాడినప్పుడు వాక్శక్తి దొరికింది. ట్రాన్స్లేటర్స్ లేరు కాబట్టి 14 భాషలు మాట్లాడేవారు అక్కడ ఆ పండగలో కూడి వచ్చారు. పేతురు నిలబడి మాట్లాడుతుంటే, ఒక్క భాషలో మాట్లాడుతుంటే అందరికీ వారి వారి భాషల్లో సువార్త అర్థమవుతుంది. అది వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, ఏంటి మామా భాషల్లో మాట్లాడుతున్నాడు ఈ పేతురు, ఈ ఉదయవాడు హిబ్రూ భాష, లాటిన్ లేక అరామిక్ మాట్లాడే ఈయన మా భాషలో మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయారు. వారి వారి భాషల్లో ఇంచుమించు 14 వ్యత్యాసమైన భాషలు కలిగిన వారు అక్కడ ఉంటే పేతురు మాట్లాడుతున్నప్పుడు ఎవడి భాషలో వాడికి అర్థమైంది? పరిశుద్ధాత్మ అనేక వరాలు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత లేని వారి మీద నిలిచి ఉండడండి. ఒకటే గుర్తు నాకు, పరిశుద్ధాత్మ ఉందా లేదా. చాలామంది అంటారు పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అని, ఇదేం ఫిట్స్ కాదండి. పరిశుద్ధాత్మ వచ్చింది అనొద్దండి ఎవరు దయచేసి. పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో ముగ్గురు సమానమే. వారిని వేడదీయజాలని ఐక్యత కలిగిన నామం అది. ఆయా పరిధులలో ఆయా నామాలలో ఉన్న శక్తి మన మీద పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు నీకు లేకుండా నీవు పాపిని అని ఒప్పుకోలేవు. ఆయన వచ్చినప్పుడు మనల్ని నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు అని ఎప్పుడో ప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీ తప్పులు నువ్వు గుర్తుంచుకుంటావు, నీ తప్పుల కొరకు పశ్చాత్తాపడతావు, ఆ తప్పులు ఒప్పుకొని విడిచిపెడతావు, నువ్వు శుద్ధ హృదయాన్ని సంపాదించుకుంటావు, నువ్వు దేవుని శక్తిని సంపాదించుకుంటావు. ఆ మాట మళ్ళీ మళ్ళీ రాసి ఉంది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, శక్తిని పొందుదురు, శక్తిని పొందుదురు. ఏం శక్తి అది? అపవాదిని ఎదిరించే శక్తి, సాతాను ఎదిరించే శక్తి, సాతాను బంధకముల్లో ఉన్న వారిని విడిపించే శక్తి, దేవుని వాక్యపు శక్తి, దేవుని నామములో ఉన్న శక్తి నీ సొంతమవుతుంది నీ అభిషేకం పొందినప్పుడు. దానిని బట్టి ఆయన అభిషేకం నీ మీద ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆయన అభిషేకంలో మనం నిలిచి ఉండాలి. మొదటి యోహాను పత్రిక 2:27 చదువుకుందాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అభిషేకం ఒక్కసారి చాలండి, అది పొందామా దానిని మనం, మనలో నిలిచి ఉంటుంది. అయితే మనం అవిధేయులమైనప్పుడు అభిషేకాన్ని పోగొట్టుకుంటాం. సౌలును దేవుడు అభిషేకించాడు కానీ సౌలు అహంకారయ్యాడు, అవిధేయుడయ్యాడు, నిర్లక్ష్యపరుడయ్యాడు.
దేవుడు తనను రాజుగా ఉండడానికి కోరుకున్నాడన్న విషయం మర్చిపోయాడు. తనను రక్షణలోనికి నడిపించిన సమూయేలు ప్రవక్త మాటలు దేవుని మాటలుగా ఎంచకుండా చులకన చేశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు తప్పు చేశావు, నువ్వు అవివేకము పని చేశావు అని ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు, కానీ నీవు జనుల ముందు నన్ను ఘనపరచు అని సమూయేలు అడిగినప్పుడు సమూయేలు అలా కుదురుద్దయ్యా, దేవుడు ఘనపరచని వాడిని నేనెలా ఘనపరుస్తాను, దేవుడు వదిలివేసిన వాడిని నేనెలాగా ఆశీర్దిస్తాను, అది కుదరదు అని వెనుదిరిగినప్పుడు ఆయన అంగీ పట్టుకున్నాడంట. అంగీ రెండు ముక్కలు అయిపోయింది. దేవుడు సమూయేలుతో మాట్లాడించాడు, నీ రాజ్యం రెండు ముక్క, నీకంటే అన్ని రాజులు మేలయ్యా, నేను రాజ్యాన్ని తీసి అన్నిలకే ఇచ్చేస్తున్నా, నీ మీద నా అభిషేకము తీసివేయబడి. ఆ తర్వాత ఏడ్చాడండి, అభిషేకం పోయిన సౌలు బ్రతుకు ఎంత నీచమైన బ్రతుకు అయిందో తెలుసా, ఎంత హీన స్థితికి దిగజారాడో తెలుసా, ఎంత అల్లాడాడో తెలుసా. ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని మనం పోగొట్టుకుంటామో వాడు కోతికాడి నక్కలాగా సిద్ధంగా ఉంటాడండి. వాడు ఎవడోడు ఎవడండి, వాడు ఆత్మే, వాడు ఆత్మే, ఆ ఆత్మే పరిశుద్ధాత్మ అని పేరు పెట్టుకొని వెలుగుతూత వేషంలో తిరుగులాడుతున్నాడు ఇది నాన్న. అందుకే విచక్షణ కలిగి ఉండండి, మీరు ఏ ఆత్మను నమ్ముతున్నారో, ఏది పరిశుద్ధాత్మో ఏది దుర్రాత్మో, ఏది దేవునాత్మో ఏది దెయ్యపాత్మో, ఏ సేవకుడు దేవునాత్మతో నింపబడ్డాడో ఏ సేవకుడు కూడా దెయ్యపాత్మతో నింపబడి పని చేయబడుతున్నాడో, ఆ విచక్షణ కలిగి ఉండాలి. పరిశుద్ధతను గురించి బోధించని బోధకుడు, పరిశుద్ధ హృదయాన్ని గురించి, పరలోక రాజ్యమును గురించి, ప్రభు యొక్క శిలువ యాగమును గురించి, ప్రభు నామములో ఉన్న కార్యాలను గురించి విడిచిపెట్టి, భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి, అభివృద్ధిని గురించి, లాభాలను గురించి, వ్యాపార దృక్పథములు దృక్పథముతో ఈ నూనె తీసుకోండి మీకు స్వస్థత కలుగుతుంది, ఈ చేతురుమాలు పంపిస్తాను మీకు అభిషేకం వస్తుంది అని వ్యాపారాలు చేస్తున్నారు చూడండి. మీరు ఏ ఆత్మతో నింపబడ్డారో జాగ్రత్త చూసుకోవాలి. అనేక మంది ఆత్మను పోగొట్టుకున్న వారు దురాత్మతో నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న సౌలు దురాత్మతో 38 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యాన్ని. 38 సంవత్సరాలు రాజుగానే ఉన్నాడు, కానీ దురాత్మ చేత పీడించబడుతున్నాడు. దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు వచ్చి ఉపశమనం కలుగు చేస్తున్నాడే కానీ సౌలు పశ్చాత్తాపడలేదు. కాబట్టి తన కత్తి మీద తాను పడి చావలసిన దుస్థితికి, తనతో పాటు తన చక్కటి యోగ్యమైన బిడ్డను చంపుకోవలసిన హీన స్థితికి దిగజారిపోయాడు. ఒకసారి నీవు అభిషేకించబడి ఉన్నావా? ఈనాడు నీ అభిషేకం నీ మీద ఉందా? సంసోను మీదకు దేవుని అభిషేకం వచ్చినప్పుడు విరచుంపుకున్నాడు, శత్రువుని జయించాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు, ఆ అభిషేకాన్ని నిర్లక్ష్యపరిచాడు. దిలీలా దగ్గరికి వెళ్తున్నాడు, వేష్య దగ్గరకు వెళ్తున్నాడు, సరసాలాడుతున్నాడు, ఆమె తొడ మీద పడుకున్నాడు, నా అభిషేకం నాకు ఉందిలే అనుకుంటున్నాడు. నీవు ఎట్లా బతికినా దేవుడు నీలో ఉండాలనుకుంటున్నావా? నువ్వు ఎలా జీవించినా పరిశుద్ధాత్ముడు నీలో నిలిచి ఉంటాడు అనుకుంటున్నావా? అది అజ్ఞానం. ఆయన ఆత్మను దుఃఖపరచుకుడి, ఆయన ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు చేయరాని పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నిన్ను విడిచిపెడితే అయ్యో నీ స్థితి ఎంత ఘోరమైన పరిస్థితి. సంసోనుకి అదే స్థితి. ఎప్పట్లాగా విరచుమ్ముకుందాం అనుకున్నాడే గాని యెహోవా తనను ఎడబాసినని అతను ఎరుగకపోయెను. ఇది నాన్న అనేక మంది నేను పరిశుద్ధాత్మశక్తితో నింపబడి ఉన్నాను అనుకుంటున్నారే కానీ వారికి తెలియకుండానే, ఎప్పుడు జరిగిందో తెలియకుండానే దేవుని ఆత్మ వారిని వదలడం జరిగింది, దురాత్మ వచ్చి వారిని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. వారు సేవ చేస్తున్నారు యేసునామంలోనే, బోధిస్తున్నారు యేసునామంలోనే, కానీ వెలుగుదూత ఆధ్వర్యంలో ఉన్నారు. ఇది ఈ అంత్య దినాల్లో మనం జాగ్రత్తగా గమనించాలి, వీక్షించాలి. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మ శక్తి లేదు. దేవుని యొక్క చిత్తములో నడవకుండా దేవుని ఆత్మతో మనం నింపబడలేము. ఒకవేళ మనం అభిషేకించబడినప్పటికీ ఆయన అభిషేకంలో మనం నిలిచి ఉండాలంటే అది అనుదినము ఆయన యందు భయభక్తుల్లో ఆయన అడుగు జాడలలో మనం నడవవలసి ఉన్నది. ఆగి ఆలోచించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీకెవడు బోధించాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటి, నాకు అన్నీ తెలుసు, నాకెవడు చెప్పక్కర్లేదన్నా,
ఇంకొకడు నీకు చెప్పేలోగానే నీలో ఉన్న ఆత్మ నిన్ను సరిచేస్తాడు కనుక నువ్వు సరిగా నడుస్తావు. ఇంకొకళ్ళు నువ్వు చేసింది తప్పు అనే ముందే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తాడు కనుక సారీ బ్రదర్ నేను తప్పు అని నువ్వే చెప్తావు వాడికి ముందే. ఆనాడు దానియేలులో తప్పైనా లోపమైనా లేకుండా ఉందంట. ఏ మనుషుడు కదా ఆయన, 99 అధికారులు తప్పులు పెట్టుకోవాలంటే లేకుండా పోయిందట. కారణం ఏంటి? అతడు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు కనుక ఇతరులు తన తప్పులు ఎత్తి చూపించక ముందే తన తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఎవరు తప్పెన్ను చూపించలేకపోయారు. యు ఆర్ రాంగ్ అని సంబడి చెప్పక ముందే ఐఎమ్ రాంగ్ అని నీవు అంటే నువ్వేమైపోయావు? యథార్థపరుడు అయిపోయావు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడి మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది కాబట్టి నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావు. నీవెవరు బోధించాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న ఆత్మ నిన్ను బోధిస్తాడు, నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు, నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడు. అటువంటి అభిషేకాన్ని మనం పొందినప్పుడు మనము దీవించబడుతున్నాం, మనము ఆయన చిత్తంలో నడుస్తాం, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఇటు అభిషేకము కావాలా? ప్రభు ఇప్పుడు మన చేతులు ఎత్తి అడుగుదాం. ప్రభా నాకు కావాలయ్యా, నీ అభిషేకము నాకు కావాలి నాయన. అలాగే లేచి నిలబడి కొద్ది నిమిషాలు కనిపెడదాం. ఆనాడు పెంతుకోస్తుదనుమున మేడగదిలో దేవుని బిడ్డలు కనిపెట్టుకొని ఉండగా ఎలాగూ పరిశుద్ధాత్ముడు వారి మీదకు దిగిచ్చాడు. కనిపెడుతున్న మనల్ని అభిషేకించాలని ప్రభు ఆశిస్తున్నాడు. అరుబడి నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు ఆతృత కలిగి ఉన్నావా? నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? నీ తప్పులు నీవు తెలుసుకున్నావా? నీ పరిస్థితి నీవు గుర్తించావా? నీలో ఉన్న నిరుత్సాహానికి కారణము సర్వసత్యములోనికి నడిపించే ప్రభువు నీకు తోడు లేని మూలాని అయ్యా నాకు నీ తోడు కావాలయ్యా. ఈరోజు నా మీదకు దిగిరాయేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు అడుగుదాం. నా నామంలో మీరు అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. పరలోకపు తండ్రి ధారాళముగా తన పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు. ఈరోజు యేసు క్రీస్తు నామములో నీవు నేను అభిషేకించబడి ఉద్దేశించబడి శక్తివంతమైన పరిచర్యలు చేయడానికి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించడానికి సహోదరి నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని, సహోదరుడా నిన్ను వాడుకోవాలని, నీ సేవలో గొప్ప కార్యాలు జరుగునట్లు దేవుడు నిన్ను అభిషేకించాలని ఈ కుడికి రప్పించాడు. నీ చేతులెత్తి నీ హృదయం తెరిచి అయ్యా ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు దయచేయ్యా, నీ ప్రశస్తమైన రక్తములో నన్ను కడిగేయ్యా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడే దైవ జనుడిగా నన్ను చేయరాయనా. నా వ్యక్తిగత సాక్ష్యం సరలేదు, నా కుటుంబ సాక్ష్యం సరలేదు, నా పరిచర్యలో ఉజ్జీవం లేదు, నా జీవితంలో కృంగిడలుంది. వీటన్నిటికీ కారణము నీ అభిషేకం లేని వలనే. నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించిన ఆయన. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ అడుగుదామండి. పొత్తు నుంచి కూర్చునున్నావు, నా యేసయ్య నన్ను కరుణిస్తాడా? నా యేసయ్య నన్ను దర్శిస్తాడా? ఆయన ఆత్మతో నన్ను అభిషేకిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన కొరకు కనిపెట్టువారు సిగ్గుపడరు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారు అభిషేకించబడతారు. నన్ను అభిషేకించిన ఆయన, నా అంతరంగంలో మంట పుట్టించిన ఆయన, నశించిపోతున్న ఆత్మల గురించి భారమే లేదే నాకు. అయ్యో ఎంతమంది నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, విగ్రహాలకు మొక్కుతున్నారయ్యా, మనుషులకు మొక్కుతున్నారు నాయన, నా గుండె మండటం లేదే. అయ్యో ఆనాడు పౌలుకి ఇచ్చిన అభిషేకం మాకు దయచేయి. అప్పుడే మేము పరితాపమునంది మా చుట్టూ వారికి నీ సువార్తను ప్రకటిస్తామయ్యా. వ్యభిచార కార్యాలు పెరిగిపోతున్నాయి, వ్యభిచార తరమని పిలువబడుతుంది. ఈ యవ్వన బిడ్డలు జారత్వానికి లోనైపోతున్నారు.
మా గృహాల్లో పిల్లలు పాడైపోతున్నారు, మా గుండెల్లో మంట లేదే, మా బిడ్డలు నిచ్చనరకానికి పోతున్నారన్న, భారం మాకు లేదే అయ్యా, నీ అభిషేకం మాకు దయచే. అభిషేకము అయ్యా, అభిషేకము అభిషేకించినాయన్నాను, అభిషేకిస్తాను వెళ్ళన్నాయన ఇక్కడి నుంచి. పరిశుద్ధాత్మ అభిషేకము, ఎంతో గొప్ప దైవజనుడిగా చేయను ఆయన, నన్ను నీ శక్తిని ప్రకటించే వ్యక్తిగా చేయను ఆయన, సాతాను కట్లను తప్పగలిగిన దైవజనుడిగా నేను చేయాయా, పాతాలపు పునాదులు అదిరేటటువంటి బోధ నాకు దయచేయను ఆయన, సాతాను కట్లలో ఉన్న వారిని విడిపించగలిగిన శక్తి నాకు దయచేయాయా, సేవ చేస్తున్నానని సంతోషపడుతున్నానే గాని ఒక్క అప్పుడు రక్షించుకోలేకపోతున్నానే. అసల రక్షణ భారముతో ఆ మంటతో ముందుకు సాగుటకు, ఆత్మల రక్షణ భారముతో ఆ మంటతో ముందుకు సాగుటకు, వాక్యము కొరకై తృష్టనుంది సత్యవాక్యము బోధించుటకు, వాక్యము కొరకై తృష్ణనుంది సత్యవాక్యము బోధించుటకై. అభిషేకము 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 పరిశుద్ధాత్మా అభిషేకము, అయ్యా అది అభిషేకం నాకు కావాలి. ఈరోజు నన్ను దర్శించిన ఆయన, ఎందుకొరకు నన్ను ఇక్కడికి తెచ్చావో ఆ తలంపులు నా పట్ల నెరవేరి వెళ్ళడానికి సహాయం చేయి. ఆత్మలను కుప్పలు తెప్పలుగా సంపాదించే వరం దయచేయ్యా. అభిషేకము 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 పరిశుద్ధాత్మ అభిషేకము 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 నన్ను అభిషేకించిన ఆయన ఇది నాన్న. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి మన హృదయాలను తెరిచి మన స్వరమెత్తి ఆకాశమందు వాసీనుడైన ప్రభువా దిగిరానాయనా, మా మీదకి పంపించురాయనా నీ ఆత్మాభిషేకమును, దహించురాయనా మా హృదయంలోని చెత్తను, నిప్పునాయన నీ ఆత్మతోన మమ్మల్ని, నీవు మమ్మల్ని నిప్పినప్పుడే మాకు నిరీక్షణాధారం కలుగుతుంది, మాకు విశ్వాసం పెరుగుతుంది, మాకు సమస్తానందము సమాధానము దొరుకుతుంది. అట్ట అభిషేకం మాకు కావాలయ్యా, నీ అభిషేకం మాకు దయచేయ్యా, నాకు దయచేయనాయనా, నీ అభిషేకం లేకపోతే నీకోసం ఈ లోకంలో బతకలేవయ్యా, నీ శక్తి మాకు లేకపోతే ఈ దుష్ట శక్తుల్ని జయించలేవు నాయనా, నువ్వు మాకు తోడుండకపోతే సాతాను మేము తరమలేము నాయనా, అయ్యా మాకు తోడుడు నాయనా, మా తోడు ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, మమ్మల్ని ఎడబాయొద్దు యేసయ్యా, మా విధేయతలుంటే మమ్మల్ని కడిగే ఇప్పుడే. ఆనాడు సంసోనువలే ఆనాడు సోనువలే నీ అభిషేకాన్ని పోగొట్టుకొని దరిద్రులమే ప్రశ్నలమైపోకుండా ఈనాడు మమ్మల్ని కనికరించిన ఆయనా, మా తప్పులు ఒప్పుకుంటున్నాము, మా బలహీనతలు ఒప్పుకుంటున్నాము, మా నిర్లక్ష్యతను ఒప్పుకుంటున్నాము, అనేక సార్లు నీ ఆత్మను దుఃఖపరిచామయ్యా, మా మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించామయ్యా, మమ్మల్ని క్షమించేసయ్యా, మమ్మల్ని మరొకసారి అభిషేకించిన ఆయన, దేవాని శక్తిని పంపించు, పైనుండి మీరు శక్తి పొందెదరు అని ఆది అపోస్తలులకు చెప్పినట్టు ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరి మీదకి కేవలము తైలాభిషేకము కాదు పరిశుద్ధాత్మ అభిషేకము పంపించమని ఆయన. Yes, right now, Lord.
touch each one of us, oh Jesus. Let your Holy Spirit touch us, Lord. ఇప్పుడు నీ ఆత్మ మమ్మల్ని ముట్టనివ్వనాయనా. ఇప్పుడే 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 నా ఒంటి మీద దేవుని శక్తి పనిచేస్తుంది. నా అంతరంగంలో చెత్త తీర్చబడుతుంది. నేను ఆయన ఇచ్చే సమాధానంతో నింపబడ్డాను. నా ముందు గొప్ప గురు ఉంది, నాతో ప్రభు ఉన్నాడు అన్న విశ్వాసం మాకందరికీ కలుగజేయ్యా. గతంలో మా దోషములన్నీ కొట్టేశావని, వాటినన్ని నీ వీపు వెనుక పారవేశావని, వాటిని మూటగట్టి సముద్ర పగాదంలో వదిలేశావని నమ్ముతున్నాము నాయన. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిన పడివారుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇక మా జీవితంలో ఎలాడు మా పాత శత్రువులు మాకు ఎదురుపడకుండా వారిని సముద్ర పగాద చలమలలో పాతివేసి ఉన్నామని, మా ముందు క్రీస్తున్నాడని, మాతో మా ప్రభు ఉన్నాడని విశ్వాసముతో మేము ఇక్కడి నుంచి సాగుటకు సహాయం చేయము. ఈ సమయంలో అపవాది చేతుల్లో పీడించబడుతున్నా, బంధించబడి ఉన్నా, రోగాలు పాలై ఉన్నా, మానసిక దృక్పథంతో కృంగి ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా వారందరిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము, విడుదల చేయించున్నామయ్యా. ఏ ఒక్కరిని విడవక ప్రతి ఒక్కరిని అభిషేకించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఆయన ఆత్మచేత అభిషేకించబడిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.